మమ కరణీయం.
పఠామి సంస్కృతం నిత్యం. పఠామి సంస్కృతం పఠామి నిత్యం. పఠామి సంస్కృతం సదా. పఠామి సంస్కృతం సదా. గాయామి సంస్కృతం సమ్యక్. వందే సంస్కృతమాతరం. వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య ప్రసారాయ. సంస్కృతస్య ప్రసారాయ. నైజం సర్వం దదామ్యహం. నైజం సర్వం దదామ్యహం. సంస్కృతస్య సదా భక్తో. సంస్కృతస్య సదా భక్తో. వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య కృతే జీవన్. సంస్కృతస్య కృతే జీవన్. సంస్కృతస్య కృతే యజన్. సంస్కృతస్య కృతే యజన్. ఆత్మానమాహుతం మన్యే. ఆత్మానమాహుతం మన్యే. వందే సంస్కృతమాతరం. వందే సంస్కృతమాతరం. వందే సంస్కృతమాతరం. వందే సంస్కృతమాతరం. జయతు సంస్కృతం. జయతు భారతం. జయతు సంస్కృతం. జయతు భారతం. వదత సంస్కృతం. జయతు భారతం. వదత సంస్కృతం. సర్వేభ్యో నమో నమః. నమస్కారః. నమస్కారం స్వామి. నమస్కారం స్వామి. నిన్నటి పాఠం హ్యస్తన పాఠ. నిన్నటి పాఠం గుర్తుందా? స్మరణం అస్తి నాస్తి? స్మరణం ఉన్నదా? నిన్నటి పాఠం మర్చిపోయామా? భవాన్ భవతి అహం. అహం ఉత్తమం. ఏష సహ. ఏష సహ. ఏష సహ. ఏషా ఏతత్. ఏతత్ తత్ కిం. తత్ కిం. తత్ కిం. ఏష అంటే ఇతను. సహ అంటే అతను. కహ అంటే ఎవరు. ఏష కహ. ఈయన ఎవరు? ఏష సుభాష్ చంద్ర సుభాష్ చంద్రబోస్. సహ కహ. సహ అంబేద్కర. కహ అంబేద్కర. సహ అంబేద్కర. కహ సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్. ఉత్తమం. ప్రశ్నం అంటే కహ అనేది ముందు పెట్టినా వెనకాల పెట్టినా ఏష కహ అన్నా అదే అర్థం వస్తుంది. కహ ఏష అన్నా అర్థం అదే వస్తుంది. సుభాష్ చంద్రబోస్ కహ అంటే కూడా అదే సమాధానం. కహ సుభాష్ చంద్రబోస్. నాలుగు రకాలుగా ప్రశ్న వేయొచ్చును. సహ కహ అతను ఎవరు. కహ సహ ఎవరు అతను. అంబేద్కర కహ అంబేద్కర్ ఎవరు. కహ అంబేద్కర ఎవరు అంబేద్కర్. ప్రశ్న అంటే నాలుగు రకాలుగా అన్నిటికీ సమాధానం సహ అంబేద్కర. సహ కహ. సహ అంబేద్కర. మనం ఒకటే చెప్తాం. ఇంకన్నీ చెప్తే మనకు కలగూరు గంప అవుతుంది కాబట్టి. సహ కహ. సహ అంబేద్కర. ఏష కహ. ఏష సుభాష్ చంద్రబోస్. మనకు తెలుసుకోవడానికి చెప్పాను. అనంతరం చెప్పండి. ఏష కహ. వీర సావర్కర. సహ కహ. నమస్కారం అండి. ఆజాద్ చంద్రశేఖర. సహ కహ. సహ వివేకానంద. స్వామి వివేకానంద మహోదయ.
మీరు పలకడం లేదు, నేనే పలుకుతున్నాను. అందరూ చెప్పండి. హరి ఓం. వినబడుతుందా అండి నా మాట? మరి మీ మాట నాకైతే వినబడట్లేదు. మీరు చెప్తున్నారా? మౌనంగా ఉండాలి. చెప్తున్నారా? చెప్తున్నాండి. ఏమో తింటున్నట్టు అనిపిస్తుంది కొంతమంది. సరే, ఏషః కః? కూడా చెంచ అంటారు కదా, అదే చెమచ. ఈయన ఎవరు? నమశివాయ. శివ. అంటే ఇతను, సహ అంటే అతను, కహ అంటే ఎవరు. ఏషః కః? ఈయన ఎవరు? గోపాలకృష్ణ. శ్రీకృష్ణ, గోపాలకృష్ణ, ఆనందకృష్ణ, గోవిందకృష్ణ, ఏదైనా అనుకోవచ్చు. సహ కః? సహ శ్రీరామ. దశరథ రామ, కోదండ రామ, సీతారామ, శ్రీరామ. సహ కః? సహ శ్రీరామ. ఏషః కః? ఏషః శ్రీకృష్ణ. కృష్ణ సమాధానం, రెండు మనమే చెప్పాలి. ఏషః కః? ఏషః శ్రీకృష్ణ. ఈయన బాలుడు, ఆయన వృద్ధుడు అనడానికి ఏషః బాలకః సహ బాలకః. ఈయన ఎవరు అనడానికి ఏషః కః. ఆయన ఎవరు? సహ కః. సహ కః. ఏషః కః. ఏషః కః. అనంతరం స్త్రీలింగంలో అయితే ఏషా అంటే ఈమె, సా అంటే ఆమె, కా అంటే ఎవరు. ఏషా కా? ఏషా వైద్యా. వైద్యా. సా శిక్షికా. ఏషా వైద్య. ఈమె ఎవరు? ఏషా వైద్య. సా కా? ఆమె ఎవరు? ఆరక్షిక. పాచిక. కాళికా కుంచికా. మాపికా. మాపికా.
मापिका एषा मापिका सा పేటికా డబ్బా అది డబ్బా మాలా పాఠశాల 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 ఏషా మాలా సాకా పాఠశాల సరస్వతీ లేఖనీ అంటే పెన్ అంకనీ అంటే పెన్సిల్ ఘటి దూరవాణి సా పుష్పధాని పుష్పధాని అంటే పువ్వులు పెట్టే పాత్ర అంటాం కదా ఉత్తమం ఇక్కడ వరకు పుల్లింగం స్త్రీలింగం సమాప్తమైంది. ఇక్కడ నుంచి నపుంసకలింగ శబ్దాలు. నపుంసకలింగ శబ్దాల్లో ఏముంటుంది? ఏతత్ అంటే ఇది, తత్ అంటే అది, కిమ్ అంటే ఏమి, వాట్. ఏతత్ కిమ్ అంటే ఇది, తత్ అంటే అది, కిం అంటే ఏమి, ఏమిటి. ఏతత్ ఫలం, తత్ పర్ణం. ఏతత్ కిం కిమంటే ఏది, ఏమి అని వస్తుంది. ఏతత్ కిం, ఏతత్ ద్వారం,
తత్వాతాయనం ఏతత్ కిం ఏతత్ నయనం ఛత్రం ఛత్రం ఏషః సః కః ఏషః అంటే ఇతను, సహ అంటే అతను, కహ అంటే ఎవరు, ఏష అంటే ఈమె, సా అంటే ఆమె, అంటే ఎవరు, ఏతత్ అంటే ఇది, తత్ అంటే అది, కిమ్ అంటే ఏమి, వాట్, కిమ్ అంటే ఏమి, వాట్ ఏంటి, ఏటి. ఏష సహ కహ ఉత్తమం. అహం అహం అంటే నేను, నేను నేను అహం. బాలక అంటే బాలుడు, బాలిక అంటే బాలిక, బాలక బాలిక, నాయక నట, నర్తక శిక్షిక, సేవక సేవక, వైద్య వైద్య, గాయక గాయక, ఆరక్షక ఆరక్షక, పాచక పాచక. బాలక అంటే బాలుడు, బాలిక అంటే బాలిక, గర్ల్. చాలక అంటే డ్రైవర్, చాలిక అంటే డ్రైవర్, డ్రైవరీ అన్నారు వారు. నాయక నాయకుడు, నాయిక అంటే నట, నర్తక నటించేవాడు, నర్తకి నటించేది, నటించేది. శిక్షక టీచర్, టీచర్ ఉపాధ్యాయురాలు. సేవక సేవకుడు, సేవకుడు సేవకురాలు. వైద్య వైద్యుడు, వైద్యురాలు వైద్యురాలు. సింగర్ గాయకురాలు, గాయక. ఆరక్షక పోలీస్, పోలీస్. ఆరక్షిక లేడీ పోలీస్, లేడీ పోలీస్. పాచక వంటవాడు, వంటవాడు. పాచిక చేసే ఆడవాళ్ళు. ఇప్పుడు అన్నిటికీ ఏం చెప్పారు మీరు, మేల్ మేల్ డ్రైవర్, ఫిమేల్ డ్రైవర్, మేల్ నాయక, ఫిమేల్ నాయక, మేల్ లీడర్, ఫిమేల్ లీడర్, మేల్ డ్యాన్సర్, ఫిమేల్ డ్యాన్సర్ అని పెట్టారు. ఇప్పుడు డ్యాన్సర్ అంటే ఆడనా మగనా, ఎవరైనా మేల్ కానీ ఫిమేల్ కానీ అవ్వడానికి వీలు లేదు, ఏదేమో ఏదైనా పెట్టాలి. ఇప్పుడు మగ ఆయన ఎవరయ్యా డాన్స్ నేర్పించేవారు అని అడిగితే మేల్ డాన్సర్, ఫిమేల్ డాన్సర్ అని యాడ్ చేయాలి, అక్కడ తగిలించాలి. కానీ సంస్కృతంలో అవసరం లేదు. నర్తక అంటే మేల్ డాన్స్, నర్తకి అంటే ఫిమేల్ డాన్స్, అంతే. మేల్ ఫిమేల్
నర్తకి అనే అనవలసిన అవసరం లేదు ఇక్కడ. ఒకటి అన్నిట్లో అట్లనే ఉంది, కానీ నటహ మాత్రం రెండిచ్చ ఉన్నది ఆంగ్లంలో. యాక్టర్ యాక్ట్రెస్ మిగతా వాటన్నిటికి మేల్ ఫిమేల్ తగిలించాలి, కానీ యాక్టర్ యాక్ట్రెస్ మాత్రం లేదు. యాక్టర్ అంటే నటుడు, యాక్ట్రెస్ అంటే అహం అంటే నేను. నేను భవాన్ అంటే భవాన్ అంటే మీరు ఎవరు. ఎవరు మీరు కహ అంటే ఎవరు ఎవరు ఎవరు. ఇప్పుడు ఏషహ కహ సహ కహ అనుకున్నాం కదా, అదే ఆ కహనే ఇక్కడ వచ్చింది. భవాన్ అంటే మీరు, కహ అంటే ఎవరు, మీరు ఎవరు. హూ ఆర్ యు అంటాం కదా. అట్లాగే భవతి మీరు ఎవరు ఆడవాళ్ళకి, భవతి కా మీరు ఎవరు. భవాన్ కహ అహం బాలకః. భవతీ కా ఒకసారి పుల్లింగ శబ్దం, ఒకసారి స్త్రీలింగ, ఒకసారి పుల్లింగ ప్రశ్న, ఒకసారి స్త్రీలింగ ప్రశ్న. ప్రశ్న మనమే, సమాధానం మనమే. భవాన్ కహ అహం బాలకః, భవతీ కా అహం బాలికా. భవాన్ కహ అహం వైద్యః, భవతీ కా అహం వైద్యా, భవాన్ కహ అహం గాయకః, భవతీ కా అహం గాయికా, భవాన్ కహ అహం ఆరక్షకః, భవతీ కా అహం ఆరక్షకః, అహం పాచకః, భవతీ కా అహం పాచికా. పాచకః పాచికా. ఆమ్ అంటే ఎస్, నా అంటే నో, వా అంటే కాదు. కాదు భవాన్ రామః వా, మీరు రాముడా అని అడుగుతున్నారు ప్రశ్న. ఇక్కడ ఆమ్ అని పెట్టాడు. అహం రామః. కొద్దిగా నాటకం చేద్దాం. భవాన్ రామః వా, మీరు రాముడా. ఆమ్ అహం రామః, అవును నేను రాముని. మళ్ళీ ఆ రాముని పట్టుకొని భవాన్ కృష్ణః వా, మీరు కృష్ణుడా. ఆ కృష్ణ నా నా అహం అహం రామః. ఓ భవాన్ రామః వా, ఆమ్ అహం రామః. భవతీ సీతా వా, ఆమ్ అహం సీతా. భవతీ మాలా వా, నా అహం మాలా నా.
అహం సీతా. ఓ భవతి సీతావా. ఆమ్ అహం సీత. ఆమ్ అంటే ఎస్, అంటే నో, వా అంటే ప్రశ్న తీసుకోవచ్చు. ఇక్కడ చెప్పండి భవాన్, చదవండి ఉన్నది. రామావా అహం రామా అహం కృష్ణ అహం రామ అహం రామ. ఉత్తమం. అవగతం. అస్తి నాస్తి. అస్తి అంటే ఉన్నది, నాస్తి అంటే లేని. అస్తి నాస్తి ఏమేమున్నాయి అన్ని చెప్పండి. ఇక్కడ ఏమున్నాయి? వృక్ష అస్తి, ఫలం అస్తి, గణేశ అస్తి, శివ అస్తి, దశక అస్తి, చమస అస్తి, మహిళ అస్తి, బాలిక అస్తి, పుస్తకం అస్తి, లేఖని అస్తి, ఆంజనేయ అస్తి, శ్రీరామ అస్తి, మాలా అస్తి, పుష్పం అస్తి, బాలక అస్తి, వృద్ధ అస్తి. వృద్ధ అస్తి. ఉత్తమం. ఇప్పుడు నాస్తి చెప్పాలి. వృక్ష అస్తి, ఫలం నాస్తి. ఫలం నాస్తి ఇక్కడ కనబడుతుంది మన కుంచికా నాస్తి, గణేశ అస్తి, చమస నాస్తి, అస్తి బాలికా నాస్తి, పుస్తకం అస్తి, లేఖనీ నాస్తి, ఆంజనేయ అస్తి, శ్రీరామ నాస్తి, మాలా అస్తి, పుష్పం నాస్తి, బాలక అస్తి, బాలికా నాస్తి, తాళ అస్తి, గణేశ అస్తి, చషకః అస్తి, చమసః నాస్తి, ఆంజనేయః అస్తి, శ్రీరామః నాస్తి, మాలా అస్తి, పుష్పం నాస్తి, బాలకః అస్తి, వృద్ధః నాస్తి, పుస్తకం అస్తి, లేఖని నాస్తి. అస్తి అంటే ఉన్నది, నాస్తి అంటే లేదు. ఇంట్లో వస్తువులు చూడండి. కాఫీ అస్తి, చక్కెర నాస్తి, పప్పు అస్తి, ఉప్పు నాస్తి, ఉప్పు నాస్తి, ఇడ్లీ అస్తి, చట్నీ నాస్తి, వాహనం అస్తి, పెట్రోల్ పెట్రోల్ నాస్తి, ఏటీఎం అస్తి, ధనం నాస్తి, అస్తి నాస్తి, టీవీ అస్తి, రిమోట్ నాస్తి, సండే అస్తి, ఆఫీస్ సెలవు నాస్తి, సెలవు సెలవు అస్తి, ఆఫీస్ నాస్తి, ఆఫీస్ నాస్తి, ఉద్యోగం అస్తి, ఇంక్రిమెంట్ నాస్తి, ఉద్యోగం అస్తి, ప్రమోషన్ నాస్తి, అస్తి తృతీయ దినాంకం అస్తి, జీతం ఇంకా రాలేదు, జీతం నాస్తి, వాహనం అస్తి, ఇంధనం నాస్తి, పెట్రోల్ నాస్తి, ఇంధనం నాస్తి, బంగారం షాప్ అస్తి, డిస్కౌంట్ నాస్తి, అస్తి నాస్తి, అస్తి అంటే ఉన్నది, అంటే భోజనం నాస్తి, భోజనం నాస్తి, కుక్కర్ అస్తి, భోజనం నాస్తి,
ఇంకా అస్తి గీజర్ అస్తి వేనీల్ నాస్తి అస్తి నాస్తి. దిక్కులు చూడండి, దిక్కులు చూస్తే తెలుస్తుంది, దిక్కులే చూడండి. దుకాణం అస్తి సరుకులు నాస్తి. ఆ దుకాణం అస్తి సరుకులు నాస్తి, ఉత్తమం. జలకూపి అస్తి జలం నాస్తి, ఉత్తమం. దిక్కులు బాగా చూస్తారని అర్థం. రిఫ్రిజిరేటర్ అస్తి వెజిటబుల్స్ నాస్తి. ఆ రిఫ్రిజిరేటర్ అస్తి వెజిటబుల్ నాస్తి, ఉత్తమం. ఏసీ అస్తి కూలర్ నాస్తి. ఏసీ కూలర్ అస్తి డాక్టర్ అస్తి పేషెంట్ నాస్తి. ఓహో డాక్టర్ అస్తి పేషెంట్ నాస్తి. రోగం అస్తి వైద్యం నాస్తి. వైద్యం నాస్తి వైద్యుడు నాస్తి. క్యాడ్బరీ అస్తి ఫైవ్ స్టార్ నాస్తి. బ్రష్ అస్తి అగ్గిపెట్టి నాస్తి. మైనపు బొత్తి అస్తి అగ్గిపెట్టి నాస్తి. నీళ్లు నాస్తి. నీళ్లు నాస్తి. ఒక ఆయన అస్తి స్థాలిక అస్తి అన్నం నాస్తి. అన్నం నాస్తి, ఉత్తమం. టీచర్ అస్తి స్టూడెంట్ నాస్తి. టీచర్ అస్తి స్టూడెంట్ నాస్తి. ఓ టీచర్ అస్తి స్టూడెంట్ నాస్తి, ఉత్తమం. స్కూల్ అస్తి ఫీజ్ నాస్తి, ఉత్తమం. ఉత్తమం 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 అస్తి. సుందరం 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 అస్తి. అస్తి గ్యాస్ అస్తి సిలిండర్ నాస్తి. సిలిండర్ అస్తి గ్యాస్ నాస్తి. సార్ క్లాస్ అస్తి గ్రూప్ నాస్తి. క్లాస్ అస్తి గ్రూప్ నాస్తి. అస్తు అస్తి అంటే ఉన్నది, నాస్తి అంటే లేదు. అత్ర అత్ర అంటే హియర్ ఇక్కడ, తత్ర అంటే దేర్ అక్కడ, కుత్ర కుత్ర అంటే ఎక్కడ వేర్. బాలక కుత్ర అస్తి, బాలుడు ఎక్కడున్నాడు అండి? బాలక అత్ర అస్తి. బాలక అక్కడ ఉన్నాడు. ఇక్కడున్నాడుగా, అక్కడ ఇక్కడున్న బాలకుని అక్కడికి ఇప్పుడు పంపించారు. బాలక అత్ర అస్తి. బాలకుడు బాలక పాఠశాల అక్కడ ఆ బాలకుడు కాదు, ఇక్కడ బాలకుడు మా బాలకుడు. బాలక అత్ర అస్తి, బాలకుడు ఇక్కడ ఉన్నాడు. ఈ బొమ్మలు కనబడుతుంది కదా, కుక్కను పట్టుకొని ఆడుతున్నాడు. బాలక అత్ర అస్తి. గృహం కుత్ర అస్తి? గృహం తత్ర అస్తి. తత్ర అంటే అక్కడ, అత్ర అంటే ఇక్కడ, కుత్ర అంటే ఇక్కడ ఎక్కడ ఎక్కడ. అత్ర అత్ర అస్తి. అత్ర హియర్ మమ పుత్ర అత్ర హియర్ తత్ర దేర్ కుత్ర వేర్ ఎక్కడ. అత్ర అంటే ఇక్కడ, అత్ర అంటే అక్కడ, కుత్ర అంటే ఎక్కడ. బాలక కుత్ర అస్తి? బాలక అత్ర అస్తి. గృహం కుత్ర అస్తి? తత్ర అస్తి. పాఠశాల కుత్ర అస్తి? అన్యత్ర అస్తి. అంటే ఎక్కడో ఉన్నది, ఇక్కడ అక్కడ లేదా అని అన్యత్ర అని చెప్పాలి. ఎక్కడో సంవేర్. పాఠశాల కుత్ర అస్తి? పాఠశాల అన్యత్ర అస్తి. అన్యత్ర అస్తి. వాయుః కుత్ర అస్తి? వాయుః సర్వత్ర. సర్వత్ర అస్తి. వాయుః సర్వత్ర అస్తి. సర్వత్ర అంటే ఎవ్రీవేర్, అంతటా అంతటా ఉన్నదాని సర్వత్ర అంటే సర్వత్ర. వాయుః సర్వత్ర అస్తి. సర్వత్ర అస్తి. జలం కుత్ర అస్తి? జలం కుత్ర అస్తి? జలం సర్వత్ర అస్తి. జలం సర్వత్ర అస్తి. దేవమే అస్తి. దేవః కుత్ర అస్తి? దేవః సర్వత్ర అస్తి. సర్వత్ర అస్తి. దేవః సర్వత్ర. ఆకాశః కుత్ర అస్తి? ఆకాశః సర్వత్ర. కిం కిం అస్తి? సర్వత్ర ఏమేమి ఉన్నాయి?
సర్వత్ర ఆకాశః దేవః అగ్ని గాలి గాలి నక్షత్రం గాలి గాలి సర్వత్ర అస్తి దేవః సర్వత్ర అస్తి దేవః సర్వత్ర అస్తి సర్వత్ర సర్వత్ర అంటే అంతటా ఉన్నదాన్ని సర్వత్ర ఏకత్ర అంటే ఇన్ వన్ ప్లేస్ ఒక చోట ఏకత్ర ఏకత్ర అంటే వన్ ప్లేస్ స్థాళికాహ ఏకత్ర కంచాలన్నీ ప్లేట్స్ అన్ని ఒక దగ్గర ఉన్నాయా స్థాళికాహ ఏకత్ర చెమసాహ ఏకత్ర చెమసాహ ఏకత్ర పుస్తకాహ ఏకత్ర అస్తి చషకాహ ఏకత్ర పుస్తకాహ ఏకత్ర అస్తి ద్రోణి ఏకత్ర సంస్కృత పుస్తకాని ఏకత్ర ఆంగ్ల పుస్తకాని ఏకత్ర ఏకత్ర అస్తి తెలుగు పుస్తకాని ఏకత్ర ఏకత్ర ఫలాని ఏకత్ర ఆలుగడ్డలు ఏకత్ర టమాటలు ఏకత్ర వృక్షాః ఏకత్ర ఉపాధ్యాయః ఏకత్ర ఏకత్ర అంటే ఒక ఉత్తమం అత్ర హియర్ తత్ర దేర్ అన్యత్ర సంవేర్ సర్వత్ర ఎవ్రీవేర్ ఏకత్ర ఇన్ వన్ ప్లేస్ వాహన ఏకత్ర అత్ర అంటే ఇక్కడ తత్ర అంటే అక్కడ కుత్ర అంటే ఎక్కడ అన్యత్ర అంటే ఎక్కడో సర్వత్ర అంటే అంతటా ఏకత్ర అంటే ఒక చోట ఒకే చోట ఇప్పుడు మనం అంతా ఎవరము చిన్న చిన్న పిల్లలం పిల్లలం చిట్టి పాప కాబట్టి మనం ఏం చేయాలి ఆట ఆడుకోవాలి ఆట ఆడదామా అత్ర తత్ర అన్యత్ర అత్ర తత్ర అన్యత్ర అత్ర తత్ర అన్యత్ర సర్వత్ర సర్వత్ర ఏకత్ర ఏకత్ర పుత్ర పుత్ర అత్ర తత్ర అన్యత్ర సర్వత్ర ఏకత్ర పుత్ర అత్ర తత్ర అన్యత్ర సర్వత్ర ఏకత్ర పుత్ర అత్ర తత్ర అన్యత్ర అన్యత్ర సర్వత్ర ఏకత్ర అత్ర తత్ర అన్యత్ర సర్వత్ర ఏకత్ర పుత్ర ఉత్తమం 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 అస్తి సుందరం 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 అస్తి సుందరం 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 అస్తి ఉత్తమం 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 అస్తి చెప్పండి నేను ఉత్తమం అంటే మీరు సుందరం అనాలి ఉత్తమం 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 అస్తి సుందరం సుందరం అస్తి గీతం గాయమహ గీతం పాడుకుందామా మనసా సతతం స్మరణీయం వచసా సతతం వదనీయం లోకహితం మమ కరణీయం
లోకహితం మమ కరణీయం నభోగ భవనే రమణీయం సుఖశయనే శయనీయం అహర్నిశం జాగరణీయం లోకహితం మమ కరణీయం వచసా సతతం వదనీయం లోకహితం మమ కరణీయం నజాతు దుఃఖం గణనీయం నచ నిజ సౌఖ్యం మననీయం కార్యక్షేత్రే త్వరణీయం లోకహితం మమ కరణీయం మనసా సతతం స్మరణీయం వచసా సతతం వదనీయం లోకహితం మమ కరణీయం దుఃఖ సాగరే తరణీయం కష్ట పర్వతే చరణీయం విపత్తి విపినే భ్రమణీయం లోకహితం మమ కరణీయం మనసా సతతం స్మరణీయం వచసా సతతం వదనీయం లోకహితం మమ కరణీయం గహనారణ్యే ఘనాంధకారే బంధుజనాయ స్థిత గహ్వరే అత్రమయా సంచరణీయం లోకహితం మమ కరణీయం మనసా సతతం స్మరణీయం వచసా సతతం వదనీయం లోకహితం మమ కరణీయం లోకహితం మమ కరణీయం.
లోకహితం మమ కరణీయం ఉత్తమం 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 అస్తి సుందరం 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 అస్తి సుందరం 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 అస్తి తస్య నామ అంబేద్కరః ఏతస్య నామ సుభాష్ చంద్ర బోసః కస్య నామ అంబేద్కరః తస్య నామ అంబేద్కరః కస్య నామ సుభాష్ చంద్ర బోసః ఏతస్య నామ సుభాష్ చంద్ర బోసః ఏతస్య అంటే ఈయన యొక్క, తస్య అంటే ఆయన యొక్క, కస్య అంటే ఎవరి యొక్క. తస్య నామ అంటే ఆయన యొక్క పేరు అంబేద్కరుడు, తస్య నామ అంబేద్కర. ఏతస్య నామ ఈయన యొక్క పేరు సుభాష్ చంద్ర బోసుడు. ఏతస్య నామ ఈయన యొక్క, తస్య నామ ఆయన యొక్క, కస్య నామ అంటే ఎవరి యొక్క. కస్య నామ అంటే ఎవరి యొక్క, కస్య నామ ఎవరి యొక్క పేరు సుభాష్ చంద్ర బోసుడు అంటే కస్య నామ సుభాష్ చంద్ర బోసః. ఏతస్య నామ సుభాష్ చంద్ర బోసః. కస్య నామ అంబేద్కరః ఎవరి యొక్క పేరు అంబేద్కరుడు. తస్య నామ అంబేద్కరః. ప్రశ్న సమాధానం చెప్పండి. కస్య నామ సుభాష్ చంద్ర బోసః. నామ అంబేద్కరః. తస్య అంటే ఆయన యొక్క, ఏతస్య అంటే ఈయన యొక్క, కస్య అంటే ఎవరి యొక్క. ఇప్పుడు అడగండి, ఈయన పేరు తెలుసా? వీర సావర్కరః. కస్య నామ వీర సావర్కరః. కస్య నామ ఆంజనేయః. తస్య నామ ఆంజనేయః. తస్య నామ ఆంజనేయః. తస్య అంటే ఆయన యొక్క, ఏతస్య అంటే ఈయన యొక్క, కస్య అంటే ఎవరి యొక్క. ఎవరి యొక్క? లాల్ బహదూర్ శాస్త్రి మహోదయ, స్వామి వివేకానంద. కస్య నామ లాల్ బహదూర్ శాస్త్రి ఏతస్య నామ లాల్ బహదూర్ కస్య నామ శాస్త్రి మహోదయ ఏకస్య నామ శాస్త్రి కస్య నామ వివేకానంద తస్య నామ వివేకానంద తస్య నామ వివేకానంద కస్య నామ రామాయణం ఏతస్య నామ రామాయణం కస్య నామ శ్రీమద్భాగవతం తస్య నామ శ్రీమద్భాగవతం తస్య అంటే దాని యొక్క, ఏతస్య అంటే దీని యొక్క అని కూడా నపుంసకంలో కూడా తస్య ఏతస్య కస్య, పుల్లింగంలో తస్య ఏతస్య కస్య, నపుంసకంలో కూడా తస్య ఏతస్య కస్య కస్య అంటారు. కస్య అంటే దేని యొక్క, ఎవరి యొక్క అని రావచ్చు. ఇప్పుడు చెప్పండి, కస్య నామ శ్రీమద్ భాగవతం. కస్య నామ శ్రీమద్ భాగవతం. కస్య నామ శ్రీమ, కస్య నామ శ్రీమద్ రామాయణం. ఏతస్య నామ రామాయణం. ఏతస్య నామ రామాయణం. స్త్రీలింగంలో అయితే తస్యాహ నామ, తస్యాహ నామ సరోజినీ నాయుడు. ఏతస్యాహ నామ రాణి రుద్రమా దేవి. దేవి రాణి రుద్రమా దేవి. తస్యాహ నామ రాణి రుద్రమా దేవి. దీర్ఘము విసర్గం ఉంది. ఏతస్యాహ నామ, ఏతస్యాహ నామ, ఏతస్యాహ నామ
రాణి రుద్రమాదేవి, తస్యాః నామ సరోజినీ నాయుడు. తస్యాః నామ సరోజినీ నాయుడు. తస్యాః నామ సరోజినీ నాయుడు. తస్యాః నామ రాణి రుద్రమాదేవి. ఏతస్యాః నామ కస్యాః నామ దీర్ఘము విసర్గ. ఇప్పుడు చెప్పండి, ప్రశ్న అడగండి. సరస్వతి లక్ష్మీబాయి. లక్ష్మీబాయి. కస్యాః నామ సరస్వతీ దేవి. ఏతస్యాః నామ సరస్వతీ దేవి. కస్యాః నామ లక్ష్మీబాయి. తస్యాః నామ లక్ష్మీబాయి. హాన్సి లక్ష్మీబాయి. తస్యాః అంటే ఆమె యొక్క, ఏతస్యాః అంటే ఈమె యొక్క, కస్యాః అంటే ఎవరి యొక్క. కస్యాః అంటే ఎవరి యొక్క. తస్య నామ, ఏతస్య నామ, కస్య. తస్యాః నామ, ఏతస్యాః నామ, కస్యాః నామ. పుల్లింగము నపుంసకంలో సమానంగా ఉంటుంది. తస్య, ఏతస్య, కస్య. స్త్రీలింగంలో మాత్రం తస్యాః, ఏతస్యాః, కస్యాః. చెప్పండి, తస్య నామ, ఏతస్య నామ, కస్య నామ. తస్యాః నామ, ఏతస్యాః నామ, కస్యాః నామ. తస్య నామ, ఏతస్య నామ, కస్యాః నామ. తస్య నామ, ఏతస్య నామ, కస్యాః నామ. తస్యాః నామ, ఏతస్యాః నామ, కస్యాః నామ. తస్యాః నామ, ఏతస్యాః నామ, తస్య నామ, ఏతస్య నామ, కస్య నామ. తస్యాః నామ, ఏతస్యాః నామ, కస్యాః నామ. పాట విని రాముడు ప్రత్యక్షం అయ్యాడండి. జయ జయ శ్రీరామ. జయ జయ శ్రీరామ. ఇప్పుడు సంస్కృతం, హిందీ ఏమంటాము? జయ శ్రీరామ. అది సంస్కృతంలో జయ 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 శ్రీరామ. జయ శ్రీరామ, జయ శ్రీరామ. ఇప్పుడు ఎవరు ఉన్నారు ఇక్కడ? రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయుడు. తెలుగు రాముడు కాదండి, సంస్కృత రాముడు ఆయన. రామ, ఆంజనేయ. రామ, సీత, లక్ష్మణ, ఆంజనేయ. గుర్తుపెట్టుకోండి. ఫోటో తీసుకుంటారా? ఫోటో తీసుకోండి. ఫోటో తీసుకుంటారా? సెల్ ఫోన్లో కాదండి తీస్తున్నారు, సెల్ ఫోన్లో స్క్రీన్ షాట్ తీసుకుంటారు. మనసులో, మనసులో ఫోటో తీసుకోండి. అలాగేనండి. తీసుకున్నారా? నేను మళ్ళీ ప్రశ్న అడుగుతాను, అందుకే తీసుకోమంటున్నాను. తీసుకున్నాం. శివ, పార్వతీ, గణేశ, సుబ్రహ్మణ్య. శివ, పార్వతీ, గణేశ, సుబ్రహ్మణ్య. నందీశ్వర, నందీశ్వర, నందీశ్వర.
శ్వరః. ఈయనను కూడా ఫోటో తీసుకోండి, చిత్రం స్వీకరిస్తూ తీసుకున్నారా? ఓకే, ముందుకెళ్ళాం. దశరథః పుత్రః రామః. దశరథః పుత్రః రామః అంటే అర్థం ఏమైంది? దశరథుడు పుత్రుడు రాముడు. మళ్ళీ ఒకసారి చెప్పండి. దశరథ పుత్రుడు రాముడు. దశరథ పుత్రుడు రాముడు. ఇది మక్కీకి మక్కి కాదు, కొద్దిగా మార్చాలి. కృష్ణ పుత్ర దశరథస్య, ఒక్క నిమిషం, దశరథస్య పుత్ర రామః. దశరథుడు పుత్రుడు రాముడు అంటే అర్థం లేదు. దశరథుడు ఒక ఆయన, పుత్రుడు ఒక ఆయన, రాముడు ఒక ఆయన, అర్థం ఉందా? దానికి సంబంధమే లేదు. మరి సంబంధం కలపాలంటే ఏం చేయాలి? దశరథస్య పుత్ర కృష్ణస్య పుత్ర ప్రద్యుమ్నః. భీమస్య పుత్ర ఘటోత్కచః. రామస్య కుశః. శివస్య పుత్ర గణేశః. గణేశః. దశరథః దశరథస్య 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 కృష్ణః కృష్ణస్య కృష్ణః భీమస్య భీమః భీమస్య భీమః భీమస్య రామస్య రామస్య పుత్రః రామస్య పుత్రః కుశ. శివస్య పుత్రః గణేశః. దశరథస్య పుత్రః రామః, కృష్ణస్య పుత్రః ప్రద్యుమ్నః, భీమస్య పుత్రః కఠోద్గతః, రామస్య పుత్రః కుశః, శివస్య పుత్రః గణేశః. దశరథః ఉంటే ఏం చేద్దాం అక్కడ? దశరథస్య కృష్ణః కృష్ణస్య భీమః భీమస్య రామః రామస్య శివః శివస్య. ఇప్పుడు పితా, రామస్య పితా దశరథః, ప్రద్యుమ్నస్య పితా కృష్ణః, రామస్య పిత పితా విసర్గ లేదు అక్కడ. రామస్య పిత దశరథ, ప్రద్యుమ్నస్య పిత కృష్ణ, ఘటోత్కచస్య పిత భీమః, కుశస్య పిత రామః, గణేశస్య పిత శివః. దశరథస్య పుత్రః రామః, రామస్య పిత దశరథ, కృష్ణస్య పుత్రః ప్రద్యుమ్నః, ప్రద్యుమ్నస్య పితా భీమస్య పుత్రః ఘటోత్కచస్య పుత్రః కుశః, కుశస్య పితా రామస్య పిత్రా కుశః, కుశస్య పితా రామః, కుశస్య పితా రామః, గణేశః గణేశస్య పితా శివః, శివస్య పితా శివః. అందరు చెప్పేస్తారా? చదివేమండి. రామః పితాః పుత్రుడు
మీ మీ ఇంట్లో పేరు చెప్పండి. మీ పుత్రుడు, మీ పిత, మీ నాన్నగారి పేరు, మీ పేరు. శేషగిరిరావు వస్య పుత్రః శ్రీరామకృష్ణః. శేషగిరిరావు ఉత్తమ పార్థసారథ్యస్య పుత్రీ లక్ష్మీః. రఘువంశస్య లేఖకః కాళిదాసః. గోదానస్య లేఖకః ప్రేమచంద్రః. రామాయణస్య లేఖకః వాల్మీకిః. పురాణస్య లేఖకః వ్యాసః. అర్థశాస్త్రస్య లేఖకః చాణక్యః. రఘువంశం రఘువంశస్య, గోదానం గోదానస్య, రామాయణం రామాయణస్య, పురాణం పురాణస్య, అర్థశాస్త్రం అర్థశాస్త్రస్య అర్థశాస్త్రస్య. మస్య అనట్లేదు ఇక్కడ, అస్య అంటున్నాం. రఘువంశం రఘువంశస్య మా రావట్లేదు. వాహనం పుణ్యక్షేత్రస్య. ఒకసారి చెప్పండి. వాహనం వాహనస్య నామ, వాహన వాహనస్య నామ, వాహనస్య హీరో హోండా. వాహనస్య నామ మారుతి. హోండా. వాహనస్య నామ క్రెటా. వాహనస్య నామ హుండాయ్. వాహనస్య నామ జీప్. వాహన మహేంద్ర. వాహనస్య నామ యూనికార్న్. వాహనస్య నామ మెర్సిడిస్ బెంజ్. గృహం గృహమస్య బృందావన. వాహనస్య నిలాజ్. వాహనస్య నామ బిఎండబ్ల్యూ. వాహనస్య నామ ఆడి. వాహనస్య నామ టాటా. టాటా. వాహనస్య నామ పంచ్. వాహనస్య నామ జీప్. వాహనస్య నామ థార్. వాహనస్య నామ కార్. వాహనస్య నామ వెస్పా. విమానం విమానస్య నామ ఇండిగో. విమానస్య నామ ఎయిర్ ఇండియా. విమానస్య నామ ఇతిహాస్. విమానస్య నామ విస్తారా. విమానస్య నామ బ్రిటిష్ ఎయిర్వేస్. విమానస్య నామ విమానస్య నామ ఎయిర్ ఇండియా. ఉత్తమం. గృహం గృహస్య నామ బాలాజీ. బృందావనస్య నామ లక్ష్మీనివాస. గృహస్య నామ గురు నిలయం. గృహస్య నామ సరస్వతి నిలయం. అమృత నిలయం. మీ నిలయం. మీ నిలయం మా నిలయం సంస్కృత నిలయం. ఆలయం. మందిరం మందిరస్య నామ
కృష్ణ మందిరం, రామ మందిరం, రామ మందిరం, రామ మందిరం, మందిరస్య నామ మందిరం, వెంకటేశ్వర మందిరం, వెంకటేశ్వర మందిరం, రామ హనుమత్ మందిరం, హనుమత్ మందిరం, మందిరస్య నామ కాళీ, మందిరస్య నామ లక్ష్మీ మందిరం, మందిరం, మందిరస్య నామ దుర్గా మందిరం, సరస్వతి మందిరం, మందిరస్య నామ రామ మందిరం, తైలం, తైలస్య నామ ఫ్రీడమ్, తెల తైలం, తైలస్య నామ సన్ ఫ్లవర్ తైలం, తైలస్య నామ నారికేళ తైలం, నారికేళ తైలం, తైలస్య నామ నవరత్న తైలం, నవరత్న తైలం, అశ్విని తైలం, అశ్విని తైలం, తైలస్య నామ గోల్డ్ డ్రాప, గోల్డ్ డ్రాప, గోల్డ్ డ్రాప్, పారాషూట్ తైలం, ఉత్తమం, తైలస్య నామ ఎయిర్ బ్రాండ్, ఆ ఎయిర్ పుస్తకం, రామాయణం, పుస్తకస్య నామ రామాయణం, రామాయణం, పుస్తకస్య నామ భగవద్గీత, పుస్తకస్య నామ సంస్కృత మహాభారతం, పుస్తకస్య నామ అమరకోశం, పుస్తకస్య నామ అమృతమాలా, దూరదర్శనం, దూరదర్శనస్య నామ సోనీ, దూరదర్శనస్య నామ ఎల్జీ, సామ్సంగ్, దూరదర్శనస్య నామ బిపిఎల్, దూరదర్శనస్య నామ ఫిలిప్స్, దూరదర్శనస్య ఎల్ఈడి, దూరదర్శన నామ స్టార్లే, ఆ దూరదర్శన నామ ఎన్టీవి, ఎన్టీవి, దూరదర్శనస్య నామ ఎస్టీవి, దూరదర్శనస్య నామ ఈటీవి, దూరదర్శన నామ సంస్కృత టీవీ, జెమిని టీవీ, పుణ్యక్షేత్రం, పుణ్యక్షేత్రస్య నామ అమర్నాథ్, పుణ్యక్షేత్రస్య నామ తిరుపతి, పుణ్యక్షేత్రస్య నామ కాళేశ్వరం, మాయాపూర్, పుణ్యక్షేత్రస్య నామ త్రయంబకేశ్వరం, వెంకటేశ్వరం, పుణ్యక్షేత్ర, పుణ్యక్షేత్రస్య వాహనం, క్షేత్రస్య చిలుకూరు, ఆ మొత్తం గృహం, గృహమచ్చ, వాహనం, వాహనస్య, గృహం, గృహస్య, తైలం, పుస్తకస్య, సీతాయాః పతిః రామః, రామః, రామాయాః పతిః కృష్ణాయః, ఉమాయాః పతిః శివః, గీతాయాః పతిః రాఘవః, సుభద్రాయాః పతిః అర్జునః, సీతాయాః రాధా, రాధాయాః ఉమాయాః, గీతాయాః సుభద్రాయాః, సుభద్రాయాః, సుభద్రాయాః గీతాయాః, గీతాయాః ఉమాయాః,
రామాయాః ఉమాయాః పతిః మాయాః గీతాయాః సుభద్రాయాః సుభద్రాయాః ఉమాయాః రామస్య పత్నీ సీతా కృష్ణస్య పత్నీ రాధా శివాయ పత్నీ మా రాఘవ పత్నీ సీతా అర్జున పత్నీ సుభద్రా రామః రామస్య కృష్ణ సీత కృష్ణస్య రాఘవ రాఘవస్య అర్జున అర్జునస్య సీతాయాః పతిః రామః పతిః రామః రామస్య పత్నీ రాధాయాః పతిః కృష్ణః కృష్ణస్య పత్నీ రాధాయాస్య పత్నీ చంద్రీయాయాః పతిః రాఘవ సుభద్రాయాః పతిః అర్జునః పతిః అర్జునః మీ భర్త పేరు మీ పేరు చెప్పుకోండి పతి పత్నిలు లేకపోతే పెళ్లి కాకపోతే మీ అమ్మ నాన్న పేరు బాలకృష్ణస్య పతి లక్ష్మీ హరిప్రియ పతిః రామకృష్ణేవి పతి పతిః మురళీమోహన్ దేవి వచ్చినప్పుడు దేవ్యాహ వస్తుంది ఇప్పుడు ఈకారాంతం కదా రమాదేవ్యాహ రమాదేవ్యాహ పతిః మురళీమోహన మురళీమోహనస్య పత్నీ పార్వత్యాః పుత్రః గణేశః దీర్ఘం విసర్గ దీర్ఘం విసర్గ పార్వత్యాః పుత్రః మందోదరీయాః పుత్రః మేఘనాథః పార్వత్యాః పుత్రః గణేశః కుంత్యాః పుత్రః యుధిష్ఠిరః మాత్యాః పుత్రః కుతః కైకేయ్యాః పుత్రః కైకేయ్యాః కైకేయ్యాః పుత్రః భరతః గాంధార్యాః పుత్రః దుర్యోధనః మండోదర్యాః పుత్రః మేఘనాథః మేఘనాథః పార్వతీ పార్వత్యాః గాంధారీ
గాంధార్యాః మండోదరీ మండోదర్యాః పార్వతీ కనిన్యాః శాలినీ శాలిన్యాః మాలినీ మాలిన్యాః అంగనీ అంగన్యాః మేఘనీ నామ నద్యాః నామ గోదావరి నద్యాః నామ కృష్ణ నద్యాః నామ బ్రహ్మపుత్ర నద్యాః నామ యమునా నద్యాః నామ అలకనంద తుంగభద్ర నద్యాః నామ తుంగభద్ర నదీ నద్యాః గణేశస్య మాత పార్వతీ నకులస్య మాత భరతస్య మాత దుర్యోధనస్య మాత మేఘనాదస్య మాత మాతా మండోదరి. ఇప్పుడు పుత్రః మాత పార్వత్యాః పుత్రః గణేశః గణేశస్య మాత పార్వతీ గణేశాః గణేశస్య మాత పార్వతీ యుధిష్ఠిరః పుత్రస్య మాత యుధిష్ఠిరస్య మాత భరతః మాత కైకేయీ భరత యుధిష్ఠిర మాత మందారీస్య మాత దుర్యోధనః దుర్యోధనః మందారీస్య పుత్ర దుర్యోధనః దుర్యోధనః మాత మాండోదరస్య గాంధారీ మేఘనాథః మేఘనాథ మండోదరి మాత మండోదరి చూసాం కదా. రామస్య పత్నీ సీతా సీతాయాః పతిః రామః రామస్య అనుజః అనుజః అంటే తమ్ముడు లక్ష్మణః రామస్య అనుజః లక్ష్మణః అగ్రజః అంటే అన్నయ్య లక్ష్మణస్య అగ్రజః రామః రామస్య అనుజః లక్ష్మణః లక్ష్మణస్య అగ్రజః రామః రామస్య భక్తః ఆంజనేయః ఆంజనేయస్య దేవః రామః రామస్య పిత ఎవరు రామస్య పిత దశరథస్య పుత్రః రామ లక్ష్మణ భరత శత్రుఘ్నః రామస్య పుత్రః
కుశః ప్లవః కుశః కుశః రామస్య పుత్రః కుశః కుశః ప్లవః కుశః కుశస్య పితా కుశస్య పితా రామః రామస్య మాత ఎవరు రామస్య మాత కౌసల్యాయాః పుత్రః రామః కౌసల్యాయాః పుత్రః శ్రీరామస్య పత్నీ అనంతరం శివస్య పత్నీ పార్వతీ పార్వత్యా పతి శివస్య పుత్రః గణేశః గణేశస్య పితా గణేశస్య పుత్రః పుత్రః గణేశః గణేశస్య శివః గణేశస్య మాతా పార్వతీ శివస్య పుత్రః సుబ్రహ్మణ్యః సుబ్రహ్మణ్యస్య పితా శివః పార్వత్యాః పుత్రః సుబ్రహ్మణ్యః సుబ్రహ్మణ్యస్య మాతా పార్వతీ అనంతరం వాహనం శివస్య వాహనం నందీశ్వరః నందీశ్వరస్య దేవః శివః ఉత్తమం 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 అస్తి సుందరం 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 అస్తి దీన్ని ఆధారంగా చేసుకొని మీ ఇంట్లో వాళ్ళ పేర్లన్నీ రాయండి. పతి పత్ని పుత్రః పుత్రి అందరి పేర్లు రాయాలి. రాసి అభ్యాసం చెయ్యాలి. అభ్యాస కరణీయ. ఉత్తమం 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 అస్తి సుందరం 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 అస్తి ఉత్తమం 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 అస్తి. సమయ సమాప్త. పునః శ్వః మేలిష్యామః మళ్ళీ రేపు కలుద్దాం. పంచనిమిషాత్ పూర్వమేవ గచ్చామః. అస్తు ధన్యవాదః. సర్వే భవంతు సుఖినః. సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయాః. సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాని పశ్యంతు. సర్వే భద్రాని పశ్యంతు. మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి 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 శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. జేతు సంస్కృతం జేతు భారత సంస్కృతం జేతు భారత జేతు భారత. నమస్కారం సరే నమస్తే.